హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏలూరులో ఒక బాలికల హాస్టల్లో హాస్టల్ వార్డెన్ భర్త అత్యాచారం చేయడంతో అది కాస్త సెన్సేషన్గా మారింది. ఏంటి అక్కడ ఏం జరిగింది, కేసుకు సంబంధించిన డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ అన్న. ఏలూరులో బాలికల హాస్టల్లో హాస్టల్ వార్డెన్ భర్తే అక్కడ అమ్మాయిని రేప్ చేస్తాడని చెప్పేసి ఒక న్యూస్ రావడం చూసినాం. ఇది ఇప్పుడు వైరల్గా మారిపోయింది, సెన్సేషన్ కూడా క్రియేట్ చేసింది. అసలు ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది, దీని డీటెయిల్స్ ఏంటన్న? ఏలూరులో ఇది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. ప్రస్తుతానికి ఆ బాలికలందరూ కూడా ఇప్పుడు నిరసన తెలియజేస్తూ చాలా వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటూ పోలీసులకి వాళ్ళ ఏదైతే జరిగిందో అత్యాచారం వీటన్నిటి గురించి బయటపెడుతూ ఉన్నారు. ఇది పెద్ద ఇష్యూగా మారింది. అసలు ఏం జరిగిందని చూస్తే దీని వెనక అంటే ఇంత ఘోరంగా జరుగుతుందా, మహిళల్ని బాలికలని ఈ స్థాయిలో ఈ కీచకుడు ఈ విధంగా చేశాడా అని చెప్పేసి మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. అనేక విషయాలు ఉన్నాయి దీంట్లో, అంటే దీని వెనకాల కొంచెం పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లుగా ఈ ఇష్యూ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే. ఏలూరులో ఒక స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం అని చెప్పేసి ఒక హాస్టల్ ఉంది. సో ఈ హాస్టల్లో వార్డెన్ మణిశ్రీ అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నారు. సో హాస్టల్ నిర్వహిస్తున్నారు. అందులో వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చే బాలికలు చదువుకుంటూ ఉన్నారు. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కూడా, బహుశా ఇంటర్మీడియట్ ఇట్లా స్టూడెంట్స్ కూడా చదువుకుంటూ ఉన్నారు. అయితే ఆవిడ భర్త పేరు శశికుమార్. ఇతను మొన్న ఒక రోజు అందులో చదువుకుంటున్న ఒక స్టూడెంట్ని తీసుకుని బాపట్ల వెళ్ళాడు. ఆ స్టూడెంట్ని అంటే ఆవిడకి మాయమాటలు చెప్పి బాపట్ల తీసుకువెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని తాళ్ళతో కట్టేసి అమ్మాయిని రేప్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చేసి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ అమ్మాయి తన బట్టలు ఉతుక్కుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉందన్నమాట. సో చుట్టూ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా మిగతా వాళ్ళు, వాళ్ళు ఆ అమ్మాయిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని చెప్పేసి అడిగారు. అడిగితే ఆ అమ్మాయి ఒకసారిగా బోరుమని చెప్పేసి జరిగిన సంఘటన మొత్తం చెప్పింది. చెప్పడంతో వాళ్ళు ఒకసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ షాక్లో కూడా అక్కడ ఉన్న అనేక మంది అడిగిన వాళ్ళలో కూడా ఆయన వల్ల ఈ విధంగా నష్టపోయిన వాళ్ళు, ఇట్లా లైంగిక వేధింపుకు గురయ్యి ఇలా రేప్ చేయబడ్డ వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఎప్పుడైతే ఈవిడ వీళ్ళు అడగటము, వాళ్ళందరూ షాక్ అయిపోవడము, దీని విషయంలో వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉండగా ఇది అతను గమనించాడు. గమనించి సో ఇది ఇలా ఉందా మీకు అని చెప్పేసి వచ్చి వాళ్ళందరినీ కూడా దండిస్తూ రాత్రి వాళ్ళని మోకాళ్ళ మీద నిలబెట్టి కొట్టాడు, తీవ్రంగా హింసించాడు. అతని వయసు 55 సంవత్సరాలు దాదాపు. సో ఆ వయసు వాడు ఇంత కీచకుల్లాగా చిన్న పిల్లల్ని, కూతుర్లో వయసున్న అమ్మాయిల్ని ఈ విధంగా చేయడం అనేది అత్యంత దుర్మార్గం. సో వాళ్ళని టార్చర్ చేశాడు సైకోలాగా. చేస్తే రాత్రి వాళ్ళంతా ఏడుస్తూ గడిపారనమాట. సో ఇదంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విన్నారు. మామూలుగా చుట్టుపక్కల బయట హౌసెస్ ఉంటాయి కదా, వాళ్ళు విన్నారు. విని తెల్లవారు ఏం జరిగింది అది నేను అడిగితే వాళ్ళు ఈ సంఘటన తెలియజేయడం, ఇట్లా మమ్మల్ని కొట్టారు, ఇది జరిగిందని చెప్తే వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. సరే అని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు రంగంలోకిగా వీళ్ళు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందరూ ఇక దీన్ని వదిలిపెట్టకూడదు, మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే దీని మీద అని చెప్పేసి వీళ్ళకు వీళ్ళు మాట్లాడుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఇవ్వడంతో ఇది ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేపడితే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే ఎవరెవరిని ఏ విధంగా టార్చర్ చేశాడు, ఇతని వెనకాల ఎవరున్నారు, అసలు ఇతను ఏంటి, ఇంత బలము, ఇంత పలుకుబడి ఇతనికి ఎక్కడికి ఎలా వచ్చింది అనేది అనేక ప్రశ్నలు వచ్చాయి దీంట్లో. అతను ఎన్ఆర్పేటలో ఒక స్టూడియో నిర్వహిస్తూ ఉంటాడనమాట. సో అటు ఏలూరులో ఉన్న ఒక ఏరియా ఎన్ఆర్పేట, అందులో స్టూడియో నిర్వహిస్తూ ఉంటాడు. ఈ స్టూడియోలో ఫోటోలు తీస్తూ ఉంటాడు కదా, ఈ పిల్లలను కూడా, బాలికల్ని మీకు మంచి ఫోటోలు తీస్తాను, ఫోటోషూట్లు చేస్తాను అని చెప్పేసి తన కెమెరా ఎక్విప్మెంట్తో పాటు ఈ బాలికలను తీసుకుని దూర ప్రాంతాలకు వెళ్ళిపోతాడు. దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని ఇట్లాగే తుప్పల్లోకి చెట్లలోకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని తాళ్ళతో కట్టేసి ఆ విధంగా రేప్ చేస్తాడనమాట. ఇది అతను వృత్తినే అవమానపరుస్తూ ఈ విధంగా వాడుతున్నాడు. ఇదొక పరిస్థితి అయితే దీంతోపాటు ఏలూరు జిల్లా ఎర్రగుంటపల్లి అనే గ్రామంలో ఇతను ఒక హాస్టల్లో ఇతను వర్క్ చేస్తాడు, బీసీ హాస్టల్లో. అక్కడ కూడా ఇతను వేరే వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఇతను 2 పనులు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ విధంగా చేయడం వల్ల ఇతనికి హాస్టల్ నెట్వర్క్ ఏంటి, హాస్టల్ నెట్వర్క్ సంబంధించి కొంత ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని అతను ఏం చేశాడంటే తనకున్న పలుకుబడితోటి అతని భార్యని ఈ ఏదైతే దయానంద సరస్వతి హాస్టల్ ఉందో దాంట్లో వార్డెన్గా నియమించుకోగలిగాడు. అతనికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అయితే ఆ భార్య కూడా 2వ భార్య. సో ఇది ఇక్కడ ఉన్న విషయం. సో ఆ భార్య శ్రీమణి ఉన్నారు కదా, ఆవిడని నియమించారు. నియమించినంత వరకు బాగానే ఉంది. అయితే ఆవిడ అక్కడ ఉన్నంత వరకు ఆ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి పంపించు, నా దగ్గర వాళ్ళని ఇట్లా సెక్సువల్గా ఉపయోగించుకోవడానికి పంపించు అని చెప్పేసి భార్యని అడిగితే ఆవిడ దానికి సహకరించడం మొదలుపెట్టింది. ఏ భార్య అయినా భర్త ఇటువంటి పని చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమో, లేకపోతే ఆవిడే బుద్ధి చెప్పడమో, లేకపోతే పెద్దవాళ్ళ దగ్గర పంచాయతీ పెట్టడమో ఏదో చేస్తారు. కానీ ఈవిడ ఉత్తమరాల అనాలిక, అటువంటి వ్యక్తి ఆయనకు 2వ భార్య. ఈవిడ ఏం చేసిందంటే ఇటువంటి బాలికలు, అతను కోరుకున్న బాలికలందరినీ కూడా అతని దగ్గరికి పంపించడం మొదలుపెట్టింది. వెళ్ళకపోతే ఆవిడ కూడా టార్చర్ చేసేది.
అతను టార్చర్ చేస్తుంటే దానికి ఆవిడ ఎంకరేజ్ చేసేది. ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక దమనకాండకి పాల్పడ్డారని చెప్పాలి. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు వాళ్ళతోటి. ఇది చాలా కాలంగా జరుగుతుంది ఆ హాస్టల్లో, వెలుగులోకి రానే రాలేదు. ఎప్పుడైతే మొన్న ఈ ఎవరైతే ఈ బాపట్ల తీసుకువెళ్ళి ఒక అమ్మాయిని అఘాయిత్యం చేశారో దాంతో ఒకసారిగా ఇది వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక కూడా తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడము, ఆ తల్లిదండ్రులు కూడా ఒకసారికి షాక్ అయిపోయి ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీసులకి ఈ విధంగా జరుగుతుంది, చాలా కాలం నుంచి ఈ విధంగా చేస్తున్నారంటే తల్లిదండ్రులు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇది ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే దీన్ని తొక్కిపెట్టడం కోసం కూడా ప్రయత్నించారు. ఇది బయటికి రాకుండా ఉండటం కోసం ఆ తల్లిదండ్రులు బెదిరించడాలు, తర్వాత ఆ పాపను బెదిరించడం, ఇవన్నీ కూడా చేశారు. అయినా సరే ఒక్కసారిగా వీళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయిపోయి దీన్ని బయటికి తేవాలి అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చారు. దాంతో ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇప్పుడు దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. ఇందులో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి. అయితే జిల్లా ఎస్పీ శ్రావణ్ కుమార్ గారు ఈ ఘటన విషయంలో దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా మిగతా ఎస్ఐలు కూడా, మహిళా స్టేషన్ ఎస్ఐ వచ్చేసి ఐవి సుబ్బారావు, సో ఆయన అలాగే టూ టౌన్ ఏ స్టేషన్లో అయితే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారో టూ టౌన్ ఎస్ఐ సిఐ రమణ గారు, సో వీళ్ళందరూ కూడా ఈ దర్యాప్తులో పాల్గొన్నారు. అలాగే మహిళా సంరక్షణ అధికారి కూడా చక్రవేణి గారు, సో వీళ్ళు కూడా మొత్తం ఆ దర్యాప్తులో పాల్గొని దీన్ని ఇంకా ఫర్దర్ విషయాలు కూడా వెలికి తీసే పనిలో ఉన్నారు. ఇందులో కొన్ని విషయాలు అయితే పోలీసులకు కూడా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఏంటంటే పోలీసులు ఈ వీళ్ళు పోలీసులకు చెప్పకముందే వీళ్ళు ఏం చేశారంటే మీడియాకు కూడా ముందే చెప్పేశారు. ఈ బాలికలు చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ దర్యాప్తు వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో దాంట్లో కేవలం వేధింపులకు మాత్రమే గురి చేశాడు, అంటే రేప్ అనేది జరగలేదు అన్నట్లుగా వాళ్ళను రాయించారట. ఓకే, సో ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉంది. అంటే పోలీసులు దీన్ని కాస్త కవర్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఒక అనుమానం అయితే ఉంది. దీంతో పాటు పోలీసులకి పైనుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎంపీ, స్థానిక ఎంపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఫోన్లు చేసి ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, సో వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేయించే పలుకుబడి తనకు ఉంది, ఎవరైతే శశికుమార్ ఉన్నారో ఈయనకు ఉంది అని చెప్పేసి ఇక్కడ వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎస్పీ ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకునే విషయమే. సో ఈ దర్యాప్తులో ఇంకా ఏమేమి జరుగుతాయనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే వీళ్ళ దర్యాప్తులో మరికొన్ని విషయాలు కూడా అతని గురించి ఆశ్చర్యకరమైన తెలిసాయి. అదేంటంటే బాలికల్ని బయటకు తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళకి టీ కాఫీలు తాపించి అవి కూడా సగమే దాయించి అవి తను తాగుతాడట. మళ్ళీ తాగుతూ వాళ్ళతోటి వికృతంగా ప్రవర్తించడము, అక్కడ నుంచి అక్కడికి నైస్గా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవడము, అంటే టెక్నిక్గా వాళ్ళని మాటలు చెప్పి తీసుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతాయట. ఇదొకటైతే మరొక విషయం ఇంకా ఆశ్చర్యకరం, ఆ ఏలూరులో ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో మిగతా హాస్టల్స్, ఆ హాస్టల్స్కి కొంతమంది ఆడపిల్లలు ఇట్లా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉండటానికి వస్తారు కదా, ఆ వచ్చినప్పుడు వాళ్ళని మా హాస్టల్కి పంపించండి, మా దగ్గర జాయిన్ చేయండి అని చెప్పేసి అక్కడి వార్డెన్స్కి తను రిక్వెస్ట్ చేస్తాడట. అలా రిక్వెస్ట్ చేసి మరి వాళ్ళకి డబ్బులు ఇస్తాడా, మరి ఏ విధంగా మేనేజ్ చేస్తాడో కానీ ఆ బాలికలని వీళ్ళ హాస్టల్కి పంపిస్తారు. పంపిస్తే వాళ్ళు ఇక్కడ వసతి గృహంలో ఉంటారు, సో వాళ్ళని ఇతను మళ్ళీ ట్రాప్ చేస్తాడు. అంటే ఎంత పెద్ద నెట్వర్క్ లాగా దీన్ని డిజైన్ చేసుకున్నాడు. మిగతా వార్డెన్స్ కూడా మరి వాళ్ళకు తెలుసో లేదో అనేది కూడా అనుమానం ఉంది. ఎందుకంటే తెలిస్తే ఇంత పెద్ద క్రైమ్కి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా, ఎందుకంటే చిన్న విషయం కాదు కదా. సో ఇతను ఈ విధంగా రేపులు చేస్తున్నాడు, వేధిస్తున్నాడు అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఖచ్చితంగా చేయకపోవచ్చు, ఒకవేళ చేస్తే వాళ్ళని కూడా అదుపులోకి అయితే తీసుకోవాలి. సో ఈ దర్యాప్తులో మిగతా వాళ్ళ పాత్ర ఏంటి అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఇది చాలా పెద్ద ఇష్యూగా మారిపోయి ఇది ఇష్యూ అవుతుంది ఏలూరులో. అలాగే ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా తీసుకొని